శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జనవరి నాలుగు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత నవమి తిథి వచ్చింది హస్తా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది గురువారం హస్తా నక్షత్రంతో కలిసి ఉంటే రాక్షస యోగం ఉంటుంది దీనివల్ల మిత్ర కలహం ఏర్పడుతుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలలోపు రాక్షస యోగం వల్ల మీ బెస్ట్ ఫ్రెండ్స్తోనే గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి మీ దగ్గర స్నేహితులతోనే అకారణ గొడవలు చోటు చేసుకుంటాయి కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది ఐదు ముప్పై మూడు లోపు జర్నీలు చేస్తే ఫ్రెండ్స్తో గొడవలు అవుతాయి సాయంకాలం ఐదు ముప్పై మూడు తర్వాత జర్నీలు చేస్తే వార్తలు వినే అవకాశం ఉంది ఈ రెండు జరగకుండా ఉండాలంటే యోగాలు రెండు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి రాక్షసయోగము చరయోగం వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్తే రాక్షసయోగం చరయోగం అన్న ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి మీ పనులు సఫలీకృతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషల్లో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి సేవా కార్యక్రమాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు గురుబలం వల్ల విశేషంగా సహకరిస్తాయి గురువు మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల ఇలా యోగం కలుగుతుంది అలాగే హస్తానక్షత్రానికి అధిపతైన చంద్రుడు కన్యా రాశిలో బుధుడింట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు దానివల్ల కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళు మానసిక ఒత్తిడి ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే చిత్తానక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు కుజుడి మిత్ర క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది ఒక ప్రాపర్టీ కొనటం లేదా అమ్మటానికి ఈరోజు బలం ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ డీలింగ్ చేసుకోవటానికి కూడా బలం బాగుంది అలాగే సోదరులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి బలం బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు కుజుడి మిత్ర క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి గ్రహాల స్టేటస్ బట్టి ఈ పనులు చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఈ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము అన్నప్రాసన సీమంతము చెవులు గుట్టించడం అక్షాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే వాహనాలు కొనటానికి అమ్మటానికి నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి నక్షత్రం అనుకూలం రత్నాలు కొనటానికి రత్నాలు ధరించడానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి నక్షత్రం మంచిది భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి ఈ నక్షత్రం యోగిస్తుంది ప్రభుత్వపరమైనటువంటి పనులు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి గవర్నమెంట్ పనులు చేసుకోవటానికి కూడా హస్తానక్షత్ర బలం పనిచేస్తుంది సాయంకాలం ఐదు ముప్పై మూడు వరకు హస్తానక్షత్రాన్ని బట్టి ఈ పనులు ఏవైనా చేసుకోవచ్చు సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత చిత్తానక్షత్రం వచ్చింది ఈ చిత్తానక్షత్ర బలాన్ని బట్టి చిత్రలేఖనం అంటే పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కూడా చిత్తానక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి చిత్తానక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి చిత్తానక్షత్రం అనుకూలం అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని పరిశీలిస్తే ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి మకర లగ్నం ఉన్న టైంలో గృహారంభం గృహప్రవేశం శాంతి పూజలు చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి మేష లగ్నం ఉన్న టైంలో మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాలకు వృషభ లగ్నం ఉన్న టైంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు సామాన్య వ్యవహారాలు ముఖ్య వ్యవహారాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు అలాగే సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు మిథున్ లగ్నం ఉన్న టైంలో రాత్రి ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు కర్కాటక లగ్నం ఉన్న టైంలో గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే రాత్రి పది గంటల నాలుగు నిమిషాలకు సింహలగ్నం ఉన్నప్పుడు పెళ్లికి అనుకూలం గృహప్రవేశానికి అనుకూలం గర్భాధానం కార్యక్రమానికి కూడా బలం బాగుంది అలాగే రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి కన్యాలగ్నం ఉన్న టైంలో గృహప్రవేశం చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు శాంతి పూజలు చేయవచ్చు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి తులాలగ్నం ఉన్న టైంలో పెళ్లి గృహ గృహప్రవేశం చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమానికి అనుకూలం శాంతి పూజలు నిర్వహించుకోవచ్చు ముహూర్త బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి కొన్ని వ్యవహారాల్లో మానసిక ఆందోళన ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శారీరక మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ప్రతి పనిలో కూడా ఉత్సాహంతో ముందడుగు వేస్తూ ఉంటారు అలాగే నూతన వస్త్ర ప్రాప్తి యోగం కూడా ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చిన్న చిన్న వ్యవహారాల్లో ఎదుటి వాళ్లతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి మీ గౌరవ మర్యాదలకు కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించడానికి కొంతమంది కుట్రలు చేస్తారు అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీ గౌరవ మర్యాదలు సాంఘికంగా తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు కొంత వెంటాడుతూ ఉంటాయి ఆ అనారోగ్య భావనలను అంతిమంగా అధిగమిస్తారు ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు ప్రతి విషయంలో సుఖము శాంతి చోటు చేసుకుంటాయి ముందు అనారోగ్య భావనలు ఏర్పడినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించి ఆరోగ్య ప్రాప్తిని పొందటం వల్ల సుఖము శాంతి ఏర్పడతాయి ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడతారు అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో శత్రుత్వ భావనలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఏ పని ప్రారంభించినా చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనప్పటికీ విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా విఘ్నాలన్నీ అధిగమించవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు దగ్గర వారితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి దగ్గరి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం ద్వారా మానసికంగా ప్రశాంతతను పొందుతారు కుటుంబ సభ్యులందరూ కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ అవరోధాలను అధిగమించినట్లయితే అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి జ్వరము దెబ్బలు ఇలాంటి వాటి వల్ల బాధపడుతూ ఉంటారు మనస్తాపం కూడా ఉంటుంది వీటన్నిటిని ఇష్టదేవత ఆరాధనతో అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే చక్కటి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు గురువారం కాబట్టి గురుస్వరూపమైనటువంటి రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర అనుకూలం అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలిస్తుంది అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి జనఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి జనఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి